సో ఏంటండి అర్జున్ రెడ్డి పరిస్థితి చూసిన తర్వాత మీ అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఐ నో ఇట్. ఒక 3 అవర్స్ మ్యూట్లో పడిపోయి ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి అని. సో అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామన్నా కూడా అని కూడా అనిపించి ఉంటుంది. సో అవన్నీ డైరెక్టర్ని అడుగుదాం. సో సందీప్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ అడిగి బోల్డ్ విషయాలు తెలుసుకున్నాం. హాయ్ అండి. సో ఏంటండి సినిమా చూసాక యంగ్స్టర్స్ అంతా అలా ఉండిపోయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఓకే డేట్కో ఏదో చేస్తారు ఏంటి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి హ్యాపీగా అంటే ఒక ఆ మూవీ నుంచి బయట పడలేకపోతున్నాం సినిమాలో. సో ఏంటి I mean, I'm happy with the response. Yeah. మీరు ఏమన్నా అడుగుతున్నారా? Yes, that's what. అంటే సినిమా చూసిన తర్వాత మేకింగ్ ఆఫ్ లవ్ ఆర్ కిసెస్ సో ఎవ్రీథింగ్ ఇవన్నీ చూసిన తర్వాత యంగ్స్టర్స్ని అందరినీ అలా కట్టిపడేసినాయి కాసేపు అంటే మాటలు లేవు ఇంకా లేవన్నమాట. సో హ్యూజ్ రెస్పాన్స్ వీటన్నిటికీ అంటే యంగ్స్టర్స్ నుంచి వీళ్ళందరి నుంచి. సో హౌ ఇస్ ఇట్ అసలు ఎలా ఉంది? హ్యాపీ విత్ ఇట్. ఐ మీన్ రాసుకున్నది ఎగ్జిక్యూట్ చేసింది కరెక్ట్గా వచ్చి ఆడియన్స్ కూడా అదే ఫీల్ కన్వే అవుతుంది అంటే సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ద రైట్ పాత్. సో ఇది పాత్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి మీ మూవీ. సో ఇప్పటివరకు ఇలాంటి మనం సినిమాని మేము ఎవరూ చూడలేదు అంటే యంగ్స్టర్స్కి కానీ అడల్ట్స్ కానీ ఇలాంటి సినిమా. సో పర్ఫెక్ట్ మూవీతో ఎంటర్ అయినట్టున్నారు. దట్స్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ఓకే సో అసలు ఏంటి అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి అని చెప్పి అర్జున్ రెడ్డి అనేది అయిందా మీరు సందీప్ రెడ్డి అన్న? లేదు అలాంటిది ఏం లేదు. అర్జున్ రెడ్డి రెండు పదాలు పక్క పక్కకు ఇట్ సౌండ్స్ గుడ్ సౌండ్స్ పవర్ఫుల్ దట్ ఈస్ ఓన్లీ రీజన్ అండ్ హ్యావింగ్ ఎ రీకాల్ వాల్యూ విత్ మిడిల్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ విల్ బీ లిటిల్ మోర్ ఇంపాక్ట్ఫుల్ వెన్ ఇట్ ఈస్ అ క్యారెక్టర్ డ్రివెన్ లవ్ స్టోరీ. అంటే ఒక క్యారెక్టర్ పట్టుకొని వెళ్తున్న లవ్ స్టోరీ ఇట్స్ నాట్ అ ప్లాట్ డ్రివెన్ వన్. సో హీరో క్యారెక్టర్ పేరు కంటే ఇంకా బెటర్ టైటిల్ ఏమి ఉండదు అనిపించి అర్జున్ రెడ్డి అని టైటిల్ పెట్టా. ఓకే సో అంటే విజయ్ కూడా ఇదే అన్నారు అంటే మీరు సౌండ్స్ గుడ్ అన్న దానివల్లే ప్రతి కాలేజీలో కూడా ఆ నేమ్తో ఒకరు రెబల్గా అలా ఉండడం క్యాండిడేట్స్ మనం చూస్తుంటాం. సో మీరు కూడా ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాలేజ్లో? ఐ డోంట్ నో పీపుల్ షుడ్ సే హూ వాట్ అబౌట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ కాలేజ్ డేస్. కాలేజ్ డేస్ యా మై కాలేజ్ డేస్ వర్ క్వైట్ అ రోలర్ కోస్టర్ రైడ్. హ్యాపీ సాడ్ ఓకే ఐ వాస్ దేర్ ఇన్ 6 ఇయర్స్ ఫర్ ద కాలేజ్. సో ఓకే సో కాలర్ ఉన్నారండి మాట్లాడడానికి చౌదరి అనంతపూర్ నుంచి. చౌదరి గారు మాట్లాడండి డైరెక్టర్తో. హలో మాట్లాడండి. నమస్తే అండి. సార్ ఎప్పుడు కూడా సినిమాలు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టున్నారు సార్. నేనైతే ఈ సినిమా చూడలేదు యాక్చువల్గా, బట్ అయితే ఈ గత 4-5 రోజుల నుంచి దీని మీద చర్చలు జరుగుతుండడం, హనుమంతరావు గారు పెద్ద ఆయన దాని గురించి మాట్లాడడం కానీ, ఆ హీరో యంగ్ ఆవేశంలో ఆయన్ని చిల్లనడం కానీ, ఓవరాల్ గా చూస్తుంటే ఈ సినిమాకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మీకు బాగానే వచ్చింది డెఫినెట్ గా. బట్ యాజ్ ఎ పేరెంట్స్ గా మరీ వల్గర్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి చూసారా మరి సినిమా? లేదండి చూడలేదు. చూసి మాట్లాడుతున్నాం. భయం వేస్తుందండి. భయపడొద్దండి, హర్రర్ సినిమా కాదు, లవ్ స్టోరీ చూడండి. చూస్తే ఇంకా బెటర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తుంటేనే కష్టంగా ఉంది కదా. అంటే తెలుగు సినిమా ప్రజల్లోకి చాలా డీప్ గా వెళ్ళిపోతుంది. మనం సభ్య సమాజంలో ఒక ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. అదేండి. అంటే నేను మెసేజ్ కోసం తీయలేదండి సినిమా. దిస్ ఫిల్మ్ ఈస్ అబౌట్ మెసేజ్ కోసం తీయలేదు సినిమా. ఈ సినిమా ఒక ఎమోషన్ని ఒక వ్యక్తి లైఫ్ లైఫ్లో జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన కథని ఎమోషనల్గా ప్రజెంట్ చేశాను. దాంట్లో మెసేజ్ తీసుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఇది మెసేజ్ అని నేను సినిమా తీయలేదండి. రైట్. సో థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా సినిమా స్టోరీ అనుకున్నప్పుడే మీరు హెడ్ గెస్ట్ చేసి ఉంటారు. ఐ థాట్ లైక్ పీపుల్ విల్ లైక్ ఇట్, కానీ ఇంత రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటంటే ఫస్ట్లో ఉన్నారు అడల్ట్స్ ఫిల్మ్ అని అన్నారు. సో ఫ్యామిలీస్ కొంచెం రావచ్చు రాకపోవచ్చు అని ఉంది. బట్ నేను మూవీ చూసేటప్పుడు ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ కూడా దే ఆర్ క్లాపింగ్ ఎవ్రీథింగ్, హిలేరియస్గా నవ్వుతున్నారు. సో సినిమా అంతా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో యూ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్? నో, ఐ బేసికలీ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫ్యామిలీ ఆడియన్స్. బికాస్ ఇప్పుడు మగపిల్లలు 4 కాలేజ్ వెళ్ళే వాళ్ళు వెళ్ళారంటే దే కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ. ఓకే, ఐ మీన్ లెట్స్ బ్రేక్ దిస్ బ్యారియర్ ఆఫ్ కాలింగ్ ఇట్ అ ఫ్యామిలీ సినిమా ఆల్ దాట్. ఐ మీన్ సో మెనీ ఉమెన్ గర్ల్స్ కాల్డ్ మీ ఆన్ ద లైవ్ ఆల్సో, దే సెట్ దట్ ఐ డెంట్ అండర్స్టాండ్ వై పీపుల్ గేవ్ ఇట్ ఏ అండ్ దెన్ వై దే ఆర్ మేకింగ్ ఇట్ అస్ బిగ్ ఫస్ అబౌట్ ఇట్. దిస్ అ లాట్ ఆఫ్ మెసేజ్ ఇన్ ద ఫిల్మ్. ద మెసేజ్ ఇస్ రెస్పెక్ట్ ఉమెన్ అండ్ బీ అ వన్ ఉమెన్ మ్యాన్.
ఇలాంటి మెసేజ్ ఉంది అని వాళ్ళు అంటున్నారు. బికాస్ దట్స్ హౌ ఎ ఫిలిం విల్ గివ్ అంటే ఒక సినిమా తీసినప్పుడు దేర్ విల్ బి సో మెనీ లేయర్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే మీరు అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ అనే దాన్ని నాకు అర్థం కాదు, ఆ బ్యారియర్ అది ఇది అని. సో మరి చిన్న పిల్లలు ఉండే వాళ్ళని ఫిల్మ్ తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. సో దెన్ దట్స్ వాట్ దట్ ఇస్ ద రీజన్ సెన్సార్ ఇస్ దేర్ సో డిపార్ట్మెంట్ విచ్ ఇస్ కాలింగ్ ఇట్ యు నో యు మీన్ టు సే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పిల్లలతో సహా కలిసి వెళ్తే ఫ్యామిలీ ఫిల్మ్ యు మీన్ టు సే దట్ ఆఫ్ కోర్స్ అందరూ కలిసి వెళ్ళాలి అనుకునే మూవీ ఒకలా ఉంటుంది, బట్ మీరు అన్నట్టు 18+ అడల్ట్స్ ఫిల్మ్ ఒకలా ఉంటుంది. సో దట్స్ వాట్ సెన్సార్ ఉంది. సో అదే చెప్తున్నాను మరి. యా ఐ మీన్ సీ నేను మీరు అన్నట్టు దేర్ ఆర్ ఫ్యూ రిపోర్టర్స్ హూ సెడ్ దట్ టు మీ దట్ యు నో ఐ యామ్ టేకింగ్ మై 15-year-old డాటర్. So that's a huge compliment. I mean, because it became a rage that it's an adult movie, kiss posters unnai, vulgar language undi. So somehow they felt like the film is beyond what it has been projected. So that's a good thing. I mean, breaking that before the release vachina hangamani break chestu, if you're getting out with theater ee response toti, that means that film holds some emotional value, right? Okay. So because of the story you expected the hate. So yeah. Then so ee controversies anni kuda ante even from poster nunchi the kissing poster nunchi chaala controversies ayyayi. So did you expect that controversies and all? I didn't expect Why? That because that's what I'm saying, if I have to talk something nen ipudena maatladante comparison lo vere cinema gunchi maatladalsi vastadi because I respect their vision also but okay. బట్ ఇదే విజన్ తీసుకెళ్ళి ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ ముందు కూర్చోపెడితే అవి చాలా వల్గర్గా ఉన్నాయి ఆ పోస్టర్లు. సమ్ ఎక్స్ పోస్టర్స్ విత్ వెట్ లుక్, విత్ నేవల్ లుక్, క్లీవేజ్ లుక్, ఐ డోంట్ రిమెంబర్ బట్ ఇట్స్ బ్లోన్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. పంజగూడ చౌరస్తా లాంటి ప్లేస్లలో కూడా చాలా వల్గర్గా ఉన్నాయి. దెన్ నో బడీ క్వశ్చన్ ఎనీథింగ్ బికాస్ దట్ కైండ్ ఆఫ్ వల్గారిటీ వీఆర్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ వల్గారిటీ. సో లవ్ స్టోరీలో ఒక ఎమోషన్ని కళ్ళు మూసుకొని కిస్ పెట్టుకుంటున్న ఎమోషన్ని చూపించేసరికి సిన్స్ ఇట్స్ అ లిప్ కిస్ టు పీపుల్ ఆర్ నాట్ టేక్ ఏబుల్ టు టేక్ ఇట్ ద ఫీలింగ్ దిస్ ఈజ్ వల్గర్ దెన్ వాట్ దే హ్యావ్ యూస్ టు బీన్ వాట్ ఈస్ కాల్డ్ వల్గర్. సో ఐ మేడ్ ఎ క్లియర్ డిమార్కేషన్. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దెన్ వీ కాన్ డూ మచ్ అబౌట్ ఇట్ బట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ నేను తీసేసాను. Okay. Yeah, the posters were not there in the city anymore. Mm-hmm. Not even in the two states, in the remote places also. Okay. But me kavalsina hype and promotion idantha vachesindi already. So now ippudu it's not hype, the promotion is done. I don't call it a hype. Hype is something which you don't have something and you're trying to put it something else is hype. Mm. I have a promotion in place because vallu maatladana valle inkoncha meer ekku cover chesaru. So it's yeah, in one way you know it was catching the eyeballs. Yeah. Okay. So general ga ippudu varaku unna films lo political ga kuda enter ayindi evaru chala takkuva. So meeku aa vishayamlo kuda political ga kuda veellandaru enter avadam. So vaat anniti vishayallo kuda meeku plus ayindantara or idi minus ayindantara? I don't like it. I personally it's minus for me because you calling it a deep emotion kallu muskon oka ammayi oka abbayi muddu pettukunna danni nu vulgar antunnav ante you have to check your sensibilities. Okay. Endukante ippudu for example call it any party. Too many hoardings. మా ఫిలిం మేకర్స్ ఎవరైనా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రైటర్లు అని చెప్పడం చింపారా? సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ లివ్ అండ్ లెట్ లివ్. అట్లీస్ట్ వీఆర్ నాట్ ప్రమోటింగ్ డ్రగ్స్, వీఆర్ నాట్ ప్రమోటింగ్ సెక్స్, వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్ సొసైటీ. అప్పుడు అంటే మనమేంటి మన థింకింగ్ ఆర్ మీరు అన్నట్టు మన సెన్సిబిలిటీ ఒక్కటే మనం చూపించాల్సి వస్తుందా, లేకపోతే షుడ్ టేక్ అదర్స్ ఒపీనియన్స్ టు రైట్? దెన్ దట్ విల్ నాట్ బి ఎ ఫిలిం. దెన్ దట్ విల్ బి you know like what to say like it's a you want to like you know what do you say like what do you say when you take people's andar impressions teeskoni raaste then that will not be a film. Film is a personal note ante kada. Film is a you know few films are even more personal. It's a personal film. So I can't take anybody's suggestion. Okay. I mean, like if I would have taken suggestion from the people then I would have made this film 5 years back. I want to make a film which I want to make it. Okay. So yeah. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. సంపత్ రెడ్డి హైదరాబాద్ నుంచి. సంపత్ రెడ్డి మాట్లాడండి. హలో సందీప్ గారు. యా హలో అండి. సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మీ మూవీ హిట్ అయినందుకు. యా ఈవెన్ మేము కూడా ఈ 6.5 నుంచి నేను ఒక ఐఐటీగా చేస్తున్నాను కొన్ని మూవీస్కి. యా బట్ మీ 6.5 ఇయర్స్ వర్త్ అయిందని అనుకుంటున్నాను ఈ మూవీతో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఈస్ ఫ్రమ్ ద జర్నలిస్ట్ ప్రేమ గారు. యా అది ఈవెన్ నేను కూడా రియాక్ట్ కాలేదు, ప్రేమ గారు అలా మాట్లాడతారని చెప్పేసి. థ్యాంక్ యూ సార్ ఫర్ ద అర్జున్ రెడ్డి మూవీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
నాకు భయం అవుతుంది నువ్వు నెగిటివ్ అంటావేమో అని ఇలా వింటున్నాను నేను. లేదండి లేదండి, ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ అనేది చాలా వాటిలో ఉంటది, అందులో మనం నెగిటివ్ తీసుకోవచ్చు పాజిటివ్ తీసుకోవచ్చు. ఈవెన్ అది అడల్ట్ మూవీ ఏ సర్టిఫికేట్ మూవీ అన్నా గానీ యూత్ అంతమంది వెళ్తున్నారంటే ఏదో ఒక సమ్ పాయింట్ కి కనెక్ట్ అవుతున్నారు కదా, నేను అది గమనించాను అందులో. థాంక్స్ మ్యాన్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ అండి. విల్ కంటిన్యూ అండి, కాలర్ రెడీగా ఉన్నారండి. అఖిల్ నల్లకుంట నుంచి. అఖిల్ మాట్లాడండి. సందీప్ గారు హలో. హలో సార్. యా హాయ్ అఖిల్. హాయ్ సార్. యా ఫ్రీ మీ జరీ గుడ్ సార్. థ్యాంక్స్ మ్యాన్. ఇంకా మీరు రాబోయే మన ఫిలిం తీస్తారా సార్? మీరు ఇలాంటి మూవీ ఇట్లాంటిది అని వేరే తీస్తా ఇట్లాంటిది బోర్ అవుతారు. సూపర్ సార్, ఆప్షన్. థ్యాంక్స్ మ్యాన్. థ్యాంక్ యూ అఖిల్. ఇరాక్ సార్, అసలు అలాంటి మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ ఎప్పుడు రాలేదు సార్. యా థ్యాంక్స్ అఖిల్. అఖిల్ నీకు ఎక్కడన్నా వల్గర్ అనిపించిందా అఖిల్? నో సార్, దేర్ ఇస్ నో వల్గర్ ఇన్ దట్ మూవీ. యా డు యు ఫెల్ట్ ఎనీ టైం దట్ ఐ వాస్ ప్రమోటింగ్ డ్రగ్స్? సార్ వాట్ సార్? నేను డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తున్నాను అనిపించిందా? నో సార్, అట్లాంటిది. కూల్, థ్యాంక్స్ అఖిల్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇట్లాంటి మూవీస్ అంటే మాలాంటి టీనేజ్ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇలాంటి మూవీస్ చేయాలి సార్. షూర్ 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 సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. సో మీరే నాకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఏంటంటే, సో డ్రగ్స్ మొన్నటి వరకు చాలా హాట్ టాపిక్ నడిచింది, ఎక్కడ చూసిన సెలబ్రిటీస్ మీద ఇష్యూస్ అన్నిటిలో. సో సెకండ్ లిస్ట్ రిలీజ్ అవ్వలేదు, బట్ ఓకే ఇదే టైంలో ఈ డ్రగ్స్ టాపిక్ అంటే హీజ్ అంటే ఆ విషయం నుంచి బయటపడడానికి ఆల్కహాల్ కానీ ఏదైనా కూడా. సో ఆ విషయంలో మీకు ఏమైనా నెగిటివ్గా వచ్చాయా డ్రగ్స్ విషయం? ఇప్పుడు మీరు అడిగారు తన్ని, డ్రగ్స్ విషయం నేను ప్రమోట్ చేస్తున్నట్టు అనిపించిందా అని. సో మీకు ఇప్పుడు ఇలాంటి టైంలో డ్రగ్స్ హాట్ టాపిక్గా నడుస్తున్న టైంలో ఈ మూవీ రావడం వీటన్నిటిని మీకు ఎటువంటి ఇది? ఇట్స్ ఈవెన్ మోర్ గుడ్ యాక్చువల్లీ. గవర్నమెంట్ షుడ్ థ్యాంక్ మీ దట్ యునో ఎట్ ద రైట్ టైమ్ ఐ రిలీజ్ ద రైట్ ఫిలిం, బికాస్ డ్రగ్స్ తీసుకొని ఆల్కహాలిక్ అయినందుకు అర్జున్ రెడ్డి లైఫ్లో ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చూపించాం సినిమాలో. హిస్ గాన్ నోస్ ఐ మీన్ హిస్ గాన్ డౌన్ కంప్లీట్లీ ఇన్ లైఫ్. అది లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది, జరుగుతుంది కదా స్టోరీ లైఫ్ యూస్ ఇట్ రైట్. సో ఇన్ వన్ వే లైక్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ డ్రగ్స్. ఆబ్వియస్లీ వై వుడ్ ఫిల్మ్ మేకర్ వుడ్ ఎంకరేజ్ డ్రగ్స్? సో ఇట్ లైక్ దాట్. యా ఓకే. సో మరొకళ్ళు రెడీగా ఉన్నారండి. హలో అండి, దిలీప్ మాట్లాడండి సందీప్ గారితో. హలో. యా దిలీప్ మాట్లాడండి. సందీప్ గారు. హాయ్ దిలీప్ సార్. సినిమా మాత్రం సూపర్ ఉంది సార్. థ్యాంక్స్ దిలీప్, థ్యాంక్ యూ సో మచ్. 3 గంటలు సినిమా ఇప్పటి వరకు ఎవరు తీయలేదు సార్, మీరు తప్ప. థ్యాంక్ యూ దిలీప్. 3 గంటలు జనాన్ని థియేటర్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్స్ మ్యామ్. మీరు మాత్రం సూపర్ తీశారు సార్. థ్యాంక్ యూ దిలీప్ సార్. మేము పొంగలేని ఫ్యాన్స్ సార్. యా మీరు కుదిరితే పొంగలేని గారితో ఒక సినిమా చేయాలి సార్. యా కుదరకపోతే ఒకవేళ రామ్ చరణ్ గారితో తీయాలి సార్. యా నేను కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యానే, సో ఐ విల్ ట్రై. ఓకే ఓకే. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ. సో ఇంకా అలాగే ఈ విషయానికి, ఈ సినిమా విషయానికి వస్తే, సో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత యూ వెయిటెడ్ ఫర్ సో లాంగ్ టైమ్, ఒక మంచి సినిమా కోసం హిట్ కోసం. సో ఇంత టైం ఎందుకు పట్టింది, ఏంటి ఎంత టైం తీసుకున్నా ఇదంతా, మీన్ ఈ గ్యాప్ ఏది కనబడట్లేదు పట్టింది అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది మన ముందు ఇప్పుడు. ఓకే, పోస్టర్ని చూసి వల్గర్ అన్నారు కదా, అట్లే నాకు అది అర్థం కాలేదు ఎవరికి. వై అంటే మీన్ ఇలాంటి మూవీతోనే రావాలని ఫిక్స్ అయిపోయారా? దేర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో విచ్ ఎవర్ స్టోరీ ఐ టోల్డ్ దే సెడ్ లైక్ దిస్ కాంట్ బి యువర్ ఫస్ట్ ఫిల్మ్. నువ్వు ఫస్ట్ ఫిల్మ్ సేఫ్ ఫిల్మ్ చేయాలి, తర్వాత నీ టేస్ట్ చూపించాలి అన్నారు. దాట్ కాంట్ హ్యాపెన్. ఐ మీన్ లైక్ నీకు లోపట్ ఉందే వస్తుంది టైప్ చేసేటప్పుడు. సో యూ కాంట్ రైట్ వాట్ యూ వాంట్, దెన్ యూ షుడ్ గివ్ మీ ద స్టోరీ కదా. సో ఈ ప్రాసెస్ ఇస్ అ లెంథీ ప్రాసెస్, విల్ టేక్ 2 hours ఇఫ్ ఐ ట్రై టు టెల్. సో ఇట్స్ అ ప్రాసెస్ వేర్ లైక్ ఇట్స్ అ సెన్సిబిలిటీస్, లైక్ నువ్వు చెప్పే కదా ఒకరికి అర్థమైంది అంటే యువర్ ద డైరెక్టర్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అర్థం కాలేదు అంటే ఇట్ విల్ టేక్ ఏజెస్. ఓకేనండి. అలాగే ఈ సినిమా విషయం మేబీ మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు రోజుకు మనం ఒక విషయాన్ని చూస్తున్నాం, అంటే పోస్టర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఇష్యూ చూస్తున్నాం అలా ఇలా అని. బట్ ఇప్పుడు ఏంటంటే స్టోరీ నాదే కానీ దీన్ని సందీప్ తీసేసుకున్నారు. యా సంబడి సైడ్ అబౌట్ దట్. యా విన్నా. అంటే అతనిది ఎప్పుడు, మొన్న ఫెబ్రవరిలో రిలీజ్ అయిందంట కదా. సో ఇఫ్ యూ వాంట్ లైక్ సీ ఆల్ మై రషెస్లో కోడ్స్లో డేట్ ఉంటుంది. నాది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. నేను 2013లో మనోజ్కి చెప్పా లైన్, శర్వాకి 14లో చెప్పా, స్వప్నకి చెప్పా, సప్నాతికి. ఇది సేమ్ స్టోరీ పిన్ అండ్ డీటెయిల్. సో లైక్
దట్స్ ఆల్ బుల్షిట్ ఓకే ఎస్ ఆయన ఏమంటున్నారంటే నేను 2.5 hour మూవీ తీశాను బట్ ఈయన 3 hours తీశారు లెంత్ ఒకటి చేంజ్ అయింది తప్పితే మొత్తం కంప్లీట్గా నా స్టోరీయే నాకు థియేటర్స్ దొరక్క పెద్ద సినిమాలు ఆ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల సో నాకు ఇది కుదరలేదు అని విషయం అయితే చెప్పారు I don't know. I mean, I don't even feel like talking about it because if it really feels like I have copied, then go ahead legally. Like, we'll see. ఓకే సో ఆయన ఏంటంటారు అంటే లీగల్ గా నేను వెళ్ళడానికి ప్రొసీడ్ అవుతున్నాను అని కూడా మాట్లాడారు యా సో ఇప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడదామా మనం నో ఐ డోంట్ టాక్ ఐ డోంట్ వాంట్ టాక్ టు హిమ్ యా బికాజ్ ఐ యామ్ నో వెర్ ఇన్ ఎ పొజిషన్ టు టాక్ టు దట్ ఐ డోంట్ ఈవెన్ నో హూ ఇస్ యా ఓకే అంటే నేను ఏం మాట్లాడతాను బట్ హి ఇస్ రెడీ టు టాక్ విత్ ఐ డోంట్ మీన్ వాట్ షుడ్ ఐ టాక్ టు హిమ్ బికాజ్ ఎలా ఉంటుంది అంటే ఒకటి ఎలా ఉంటుంది అంటే ఎలిగేషన్స్ ఒకడు వచ్చి నాకు కథ చెప్పాడు రైటర్ అవుతా అన్నా నీ దగ్గర అని నువ్వు వద్దరు బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆడి కథలో సీన్స్ ఎత్తుకొని ఉంటే దెన్ యూ కెన్ కాల్ మీ వాట్ ఎవర్ యూ వాంట్ కాల్ మీ ఐ డోంట్ నో వేర్ ద హెల్ప్ ఫ్రమ్ సంబడీ మేడ్ ఎ ఫిలిం అండ్ కంపేరింగ్ టు మై ఫిలిం ఐ డోంట్ ఫీల్ లైక్ ఆన్సరింగ్ ఆల్సో లైక్ ఇఫ్ దెర్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ దెర్ ఈస్ ద డిపార్ట్మెంట్ వర్కింగ్ ఆన్ ఇట్ లెట్ హిమ్ గో లీగల్ ఐ డోంట్ వాంట్ టు యునో లైక్ ఓకే యూ డోంట్ రెస్పాండ్ ఆన్ దిస్ ఇష్యూ నో నో ఐ మీన్ యా సెన్సిబిలిటీస్ ఐక్యూ లెవెల్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్ లైక్ యా ఓకే బట్ ఆయన ఏం మాట్లాడారో బట్ మనం ఒకసారి చూద్దాం యా నాగరాజ్ గారు నమస్తే అండి సో స్టోరీ మీది చెప్తాను చెప్పాను అంటున్నారు కదా నేను 1997 నుంచి రైటర్ అండి సినిమా ఇదే కథ నేను ఈవీ చెప్తున్నానంటే అబ్బాయి తాజారు ఆయన తిండడం కదా చెప్తున్నాను సో ఆల్మోస్ట్ మెటీరియల్ అయ్యే టైంలో ఆయన ఒక సినిమా ప్రపోజల్ తీసుకొచ్చి రామానాయుడు గారు తేవడం వల్ల ఈవీ గారి గురువు గారు రామానాయుడు గారు సో ఈ సినిమా డిస్ట్ చేద్దామని చెప్పి ఆయన ఆపడంతో ఆ సినిమా బ్రేక్ పడింది ఈ కథ ఇప్పుడు కాదు 2007 తర్వాత బెల్లంపూడి సురేష్ గారు చెప్పాను ఇవాళ టికాటెడ్ పైగా నేను రైటర్స్ అసోసియేషన్ లో నేను 15 ఏళ్ళుగా 16 ఏళ్ళుగా నేను సినిమా సో ఈ కథ నేను బెల్లంపూడి సురేష్ కి బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ కోసం చెప్తున్నాను ఈవీవి గారు చెప్తున్నాను సురేష్ కొండేటి చెప్పున్నాను ఇవన్నీ రికార్డెడ్ అయ్యాయి ఇవన్నీ చెప్పి కూడా నేను ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళు అయిపోయి నా సినిమా ఫినిష్ అయిపోడండి నాకు 2014 ఫినిష్ అయిపోయింది ఫస్ట్ కాపీ వచ్చింది ఇది కూడా రికార్డెడ్ ఓకే అంటే జనరల్ గా ఇప్పుడు ఇలాంటి మూవీస్ అంటే ఒక సినిమా లాంటి మూవీస్ ఎన్నో మూవీస్ మనకు వస్తూ ఉంటాయి అంటే ప్రతి మూవీ కొత్తదే ఉండాలి లేకపోతే ప్రతిదీ సేమ్ ఉండకూడదు అన్న విషయం ఏది ఉండదు మనం ఇప్పటికి కూడా చాలా చాలా క్లైమాక్స్ చాలా సినిమాల్లో మనం రిపీటెడ్ గా చూస్తుంటాం ట్విస్ట్లు చూస్తుంటాం సో ఇవన్నీ ఉంటాయి కదా సో వాట్స్ ఇప్పుడు ఒక భగ్న ప్రేమికుడు కథ చెప్పగానే ఎందుకంటే దేవదాసు అంటాం మనం ఇంకో పేరు రిజిస్టర్డ్ ఒక కథ అలాగా ఈ సినిమాకి నేను ఇచ్చిన ఒక ముగింపు అనేది దేవదాసు ఎక్స్టెన్షన్ గా నేను ఇచ్చిన ముగింపు అనేది ఆల్రెడీ ఒక ఫిబ్రవరిలో రిలీజ్ అయింది మళ్ళీ నా కంటికి కనిపించి ఆ సినిమా అర్జున్ రెడ్డి సినిమా తీసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు నేను మళ్ళీ రిలీజ్ ప్రయత్నాల్లో ఉన్నాను మీరు తుమ్మలపల్లి రామచంద్రన్ ఆయన డిస్ట్రిబ్యూటర్ అడగొచ్చు వీళ్ళందరూ ఎవరిని అడిగినా చెప్తారు మీకు నేను మళ్ళీ రిలీజ్ ప్రయత్నాల్లో ఉండగా నాకు ఈ సినిమా ఫోన్ చేశారు చూసి మిత్రులంతా ఫోన్ చేశారు ఈ కథ లాగే ఉంది ఈ కథ లాగే ఉందండి రైట్ అండి సో థ్యాంక్ యూ అండి సో అలాగే సో ఇక ఈ మూవీ హీరోయిన్ విషయానికి వస్తే సో మీరు అన్నట్లుగానే ఎక్కడ వల్గర్గా ఒక హీరోయిన్ని చూపించడం కానీ మీ వయస్ కానీ ఎనీథింగ్ ఏది లేదు చుడిదార్స్లో చాలా డీసెంట్గా అమ్మాయిని చూపించడం జరుగుతుంది సో సినిమాకి తగ్గట్టుగానే మేకింగ్ ఆఫ్ లవ్ కానీ లిప్ వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లిప్ లాక్స్ కానీ ఇవన్నీ సినిమాకి అనుగుణంగానే అన్నీ ఎక్కడ ఉన్నాయి సో హీరోయిన్స్కి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి మూవీలో అంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్తోనే ఉంటుంది సో ఏంటి ఆ విధంగా అంటే తక్కువ డైలాగ్స్ అమ్మాయికి ఉండడం కానీ దేర్ ఇస్ నో రూల్ కదా అండి ఇన్ని డైలాగ్స్ ఉండాలి అని దేర్ ఇస్ నో రూల్ అండ్ వెన్ ఇట్ ఇస్ అ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ వి గో విత్ ద క్యారెక్టర్ అర్జున్ సో మీరు గమనిస్తే అర్జున్ ఎక్కడికి వెళ్తే అక్కడనే వీఆర్ ఫాలోయింగ్ ద స్టోరీ సో వాట్ షీ మైట్ బి టాకింగ్ ఇన్ ద గర్ల్స్ హాస్టల్ ఆడియన్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్ గై ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ప్రీతి సో ప్రీతి కమ్స్ ఇన్ టు ద ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ వెన్ దిస్ గై లుక్స్ ఎట్ హర్ సో దట్స్ ఇట్ అంతేగాని దానికి ఏం లెక్కలేదు ఇన్ని డైలాగులు ఉండాలి యా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎనఫ్ అండ్ యా సో అలాగే మీరు ఒక చోట అన్నారు తెలుగు అమ్మాయిలు దొరకట్లేదు హీరోయిన్స్ గా సీరియస్ గా దొరకట్లేదు వై అంటే వాట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మనం ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని కాస్ట్ చేయాలనుకున్నప్పుడు యు హావ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం 3 months ఆర్ 4 months యు కాంట్ సర్చ్ ఫర్ 2 years వెన్ యు వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ రిలీజ్ ఓకే సో ఆ పర్టిక్యులర్ పీరియడ్ లో వెన్ యు ఆర్ సర్చింగ్ యు విల్ నాట్ ఇఫ్ యు డోంట్ ఫైండ్ ఇట్ దెన్ యు సే నాకు దొరకలేదు అని బట్ ఫిల్మ్స్ మై ఫ్రెండ్స్ హూ మేడ్ ఫిల్మ్స్ కంటెంపరీస్ ఈవెన్ ఐ క్రాస్ చెక్డ్ విత్ దెమ్ they said that they didn't find
ఓకే అంటే మీరు సెర్చ్ చేశారా తెలుగు అమ్మాయిల కోసం? యా డెఫినెట్లీ, బికాజ్ ఎందుకంటే నాకు తెలుగు అమ్మాయి అయినా ఫరక్ పడదు ఈ సినిమాకి, ఎందుకంటే ఈ అమ్మాయి తులు అమ్మాయి, తులులో డైలాగులు ఏమి ఉండవు ఏమి. సో తెలుగు అమ్మాయికి కూడా ప్రాబ్లం లేదు, ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ ఉంటుంది, ఎందుకంటే దిస్ గర్ల్ ఇస్ స్పీకింగ్ తెలుగు. సో నేనేమనుకున్నా షీ దిస్ గై, ఇప్పుడు ఈ అమ్మాయి తెలుగు మాట్లాడలేదు, సో కొంచెం బ్రోకెన్ తెలుగు ఉన్నా పర్లేదు, బికాస్ షీ కమ్స్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ బ్యాక్గ్రౌండ్. సో ఐ గాట్ ఇట్, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అసలు ఐ డెంట్ ఫైండ్ ఎనీ. Yeah. Mm-hmm. But why is that debate, Telugu Ammai? Okay. You know, at one point we say we are Indians, and one point we say Telugu Ammai. I don't understand this barrier. Of course, ante this locality is, feeling and అట్లాంటిది ఏదో ఉండదండి. Film has no language. Film and music has no language. Okay. సో ఉన్న కొంతమంది తెలుగు హీరోయిన్స్ కూడా అంటే మాకు తెలుగు వల్లే మాకు అవకాశాలు రావట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో I don't know. I can't take their part. I mean, I can't talk from their side, but yeah. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, స్వాతి విజయనగరం నుంచి. స్వాతి గారు మాట్లాడండి. హలో సార్. యా హాయ్ స్వాతి. సూపర్ గుండి సార్, మాది విలేజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అందరం చూసాం సార్, సూపర్ సూపర్ గుండి మూవీ. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది, ఫస్ట్ టైం ఇంత మంచి మూవీ చూసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. సూపర్ సార్, మీకు అండ్ హీరో గారికి సూపర్, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. చూసిన కొద్ది అసలు మూవీ చూస్తామన్న ఫీల్ రాలేదు. థ్యాంక్ యూ, దట్స్ గ్రేట్. 3 hours అసలు మూవీ చూస్తామన్న ఫీల్ రాలేదు. ప్రతి సినిమా సాంగ్ నెక్స్ట్ కామెడీ ఉండే తప్ప ఈ మూవీ నచ్చు సూపర్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే ఇంతకుముందు మీరు అన్నారు అంటే చాలా మూవీస్ అనుకున్నాను, బట్ అవి ఆ టైంలో ఒక 5 years పీరియడ్లో అసలు వచ్చే మూవీ కాదు అని అనుకున్నారు. సో అంటే అన్ని ఇలాంటి మూవీసే మీరు కథలు ఆల్రెడీ ఉంచుకున్నారా? సో నెక్స్ట్ రాబోయే కథలన్నీ కూడా ఈ విధంగానే ఉండబోతున్నాయా? అంటే అలాంటి కాదు, వెన్ యూ సే సంథింగ్ వెరీ న్యూ, ఇట్స్ నాట్ ఈజీలీ యాక్సెప్టెడ్. ఓకే. సో అది రీజన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను, బికాస్ అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు అనిపించింది ఇప్పుడు ప్రెజెంట్? దే యాక్సెప్టెడ్ యువర్ ఫీల్, బికాస్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇట్ ఇస్ see combined effort of making a film into audio video medium and presenting in a theater with proper sound and all, that is different. But it will not be the same, adi alane undadu kada no story cheppetappudu. Okay, so you need an amount of guesswork listener kuda, ante meer annatlugane sensibility avanni kuda ee time period lo changes vachayani anpistunda meeku? అంటే ఒక 5 years బ్యాక్ ఈ సినిమా మీరు అన్నారు కదా, 5 years బ్యాక్ వస్తే ఇది కరెక్ట్ కాదు యాక్సెప్ట్ చేస్తారో లేదో? లేదు, అలా ఏమనలేదు, నేను 5 years బ్యాకే వచ్చేది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు ఒపీనియన్ తీసుకున్నారా, వాళ్ళ మిమ్మల్ని అడిగారు, అలా అడిగి ఉండి రాసేవాడిని కదా అయి ఉంటే నేను ఇది ఎంతో ముందు వచ్చేసేది, బికాజ్ ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ నచ్చింది కదా, కానీ కొంచెం టోన్ డౌన్ చేయమన్నారు కొన్ని కొన్ని ఎమోషన్స్. వెరీ ఫెల్ దే ఆర్ వెరీ కీ, యూ కాంట్ టోన్ డౌన్ ఎమోషన్స్. ఇంటర్వెల్ సీన్, ఓకే, కానీ స్టార్టింగ్ సీన్ ఒకటి విని ఆ చెరుకు బండి దగ్గర సీన్, అటువంటివి, ఇంకా ఆ సాంగ్ లో ద వే దే ఆర్ ఫిజికలీ కనెక్టెడ్ అటువంటివి, అండ్ సెకండ్ హాఫ్ లో 50 minutes వరకు హీరోయిన్ కనిపించట్లేదు, ద ఫిల్మ్ విల్ బి అ ఫ్లాప్. సో ఇలాంటి కన్వెన్షనల్ థాట్స్ ఉన్నప్పుడు యూ కాంట్ చేంజ్ ఇట్, యూ కాంట్ చేంజ్ దట్ 50 minutes to 15 minutes, దేర్ ఇస్ నో పాయింట్. ఓకే, సో మీరు ఎవరి వి ఏమీ తీసుకోకుండా మీరు ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. ఓకే, సో మరొకళ్ళు రెడీగా ఉన్నారండి, విజయ్. విజయ్ మాట్లాడండి సందీప్ గారితో. హలో సందీప్ అన్న. హాయ్ విజయ్. అన్న నమస్తే అన్న, మీరు సినిమా మాత్రం హైలైట్ చేశారు అన్న. థ్యాంక్స్ విజయ్. అన్న మీరు ఎలాంటి రూమర్స్ పట్టించుకోవద్దు అన్న, ఈ పొలిటీషియన్స్ కానీ అండ్ అదర్ కొంతమంది చేస్తున్నారు కదా, మీరు సినిమా మాత్రం పర్ఫెక్ట్ తీశారు భయ్య. థ్యాంక్స్. మీ సినిమా నుంచి యూత్ చాలా నేర్చుకుంటుంది భయ్య. థ్యాంక్స్ విజయ్. ఎలా చెప్తున్నానంటే డ్రగ్స్ అలవాటు ఉన్నా గానీ వేరే అలవాటు ఏదున్నా గానీ వాళ్ళకి సినిమా మీరు తీసినా తీయకుండా అలవాటు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, కానీ మీరు ఈ సినిమా చూసి మాత్రం అలవాటు ఉన్న వాళ్ళు మానేస్తారు భయ్య. సూపర్, రియల్ భయ్య. నేను హార్ట్ఫుల్ గా మూవీ చూశాను, ఇప్పటి 2 times చూశాను. థ్యాంక్ యూ. లవ్ ఎక్స్ప్రెస్ చేయడం గానీ ఆ లవ్ ఒక డెప్త్ గానీ ఆ రిలేషన్షిప్ గానీ చాలా నచ్చింది భయ్య నాకు. థ్యాంక్స్ మ్యాన్. మీ మూవీలో నాకు బాగా నచ్చింది అంటే విజయ్ అన్న యాక్టింగ్, హీరో విజయ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. మరొకళ్ళు రెడీగా ఉన్నారు, గోపాల్ హైదరాబాద్ నుంచి. గోపాల్ గారు మాట్లాడండి. హలో సందీప్ అన్న. హాయ్ గోపాల్. హాయ్ అన్న. నేను గోపాల్ హైదరాబాద్ నుండి. యా చెప్పు గోపాల్. మూవీ చాలా బాగుంది, అంటే ఇప్పుడు పబ్లిక్ మొత్తం ఇట్లా మూవీ గురించి కమెంట్స్ చేయడం అట్లా చేస్తున్నారు కదా, అదంతా ఏం పట్టించుకోవద్దు, యూత్ అంటే
ఈ జనరేషన్ వాళ్ళు చాలా మంది కూడా మూవీకి చాలా కనెక్ట్ అయ్యారు. థాంక్స్ మ్యాన్. మూవీలో నెగటివ్ అనేది థాట్స్ అటువంటిది మాత్రం ఏమీ లేదు. థాంక్ యూ సో మచ్. కంప్లీట్లీ చాలా బాగుంది మూవీ. యా అదే చెప్పాలన్నా. కంగ్రాట్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. థాంక్స్. అది నెగటివ్ థాట్స్ అటువంటిది మాత్రమే. థ్యాంక్స్ మ్యాన్. అంటే మరొకరు రెడీగా ఉన్నారండి. ఆకాష్ హైదరాబాద్ నుంచి. ఆకాష్ మాట్లాడండి సందీప్ గారితో. హలో సార్. హలో హలో ఆకాష్. చాలా బాగుంది సార్ మూవీ. థ్యాంక్స్ మ్యాన్. థ్యాంక్స్ ఆకాష్. సార్ ఇందులో హైలైట్ అంటే స్లో యాక్షన్ సీక్వెన్సెస్ లేకుండా హీరోకి అంత అది ఇచ్చారు కదా ఒక యాటిట్యూడ్ తోటే మనకి హీరోయిజం అనేది ప్లేస్ చేశారు. హైలైట్ సార్ కదా మూవీ. ఎగ్జాక్ట్లీ మ్యాన్. దట్స్ ద ఐడియా. కొట్టాల్సిన అవసరం లేదు. యా ట్రూ. అదే సార్. సార్ కామన్ గా హీరోయిజం అంటే మాక్సిమం ఫైట్స్ చూపిస్తారు స్లో మోషన్. అసలు ఏవీ లేకుండా ఓన్లీ హీరో డైలాగ్స్ తోటి ఒక యాటిట్యూడ్ తోటి అంత హీరోయిజం డెవలప్ చేసి ఫస్ట్ టైం సార్. థ్యాంక్స్ మ్యాన్. అది తెలుగు మూవీస్ లో మామూలుగా బాలీవుడ్ లో అంటే తెలుగులో ఫస్ట్ టైం ట్రై చేశారు. థ్యాంక్స్. థ్యాంక్స్ ఆకాష్. యూ గాట్ ద రైట్ కార్డ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో అలాగే కింద ఒక బ్రేకింగ్ పడుతుందండి. సో థియేటర్లోకి మహిళా సంఘాలు వెళ్ళి ఆందోళన చేస్తే చర్చకు వెళ్ళి మరి సినిమాని ఇది చేయాలి అని చెప్పి పడుతుంది. మూవీ అంటే థియేటర్లోకి వెళ్ళి వెళ్ళి మూవీ ఇబ్బందికరంగా ఉందని చెప్పి మనకి బ్రేకింగ్ కూడా పడుతుంది కింద. సో ఇవన్నీ ఇవన్నీ కూడా నెక్స్ట్ మూవీ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నారా? నా నెక్స్ట్ మూవీగా ఐ గో టు హిందీ సినిమా. వై? ఐ మీన్ నాకు ఐ డోంట్ హావ్ ఎ లాంగ్వేజ్ బ్యారియర్. ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ ఇన్ భోజ్పురి, మలయాళం, మరాఠీ, తెలుగు, కన్నడ. ఐ విల్ మేక్ ఎ మూవీ ఇన్ హిందీ. If you stop me in India, then I'll go to Hollywood. Okay. You're happy with the answer. I don't find why those women are going and making a fuss. Okay. Marokalo ready unnarandi. Hello andi. Hello. Yes, maatladandi Sandeep garu. Hello. Hello. Hello sir, good evening sir. Good evening, good evening. మేం యాక్చువల్గా సాటర్డే మీరు రిలీజ్ చేశారు ఫిలిం. సాటర్డే సండే అండ్ మండే కూడా వెయిట్ చేసాం టికెట్స్ కోసం. అండ్ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ వన్ థింగ్, ఏదో ఈ ఫిలిం అమ్మాయిలు చూస్తారా లేడీస్ చూస్తారా అని. వీస్టే ఎల్బీ నగర్ అండ్ బీబీకే హాల్లో చూసామండి మేము. నేను మ్యారీడ్ గర్ల్. నన్ను మా హస్బెండ్ తీసుకెళ్లేటప్పుడు కూడా అబ్బా అందరు అబ్బాయిలే ఉంటారేమో అమ్మాయిలు ఉంటారేమో అన్న హెజిటేషన్ తోనే తీసుకెళ్లారు. బట్ ఐ కెన్ టెల్ యూ 80% ఆర్ గర్ల్స్. Thank you, thank you. What's your name you said? Venela. Venela, thank you Venela. I think you should put this message to the Mahila Mandali women who are thinking they are the only women alive on the earth. thank you for that. And thank you. Sir, etla ante ippudu manam choose danni ippudu ala chestunnarani manam baita cheyam kada. It's not the correct way. And I just want to wish you and Vijay to make it as a 100-day film. Not I don't want you to guys stop at 50 days. I want you to go for 100 days. Thank you so much. Thank you so whatever much. Whatever the conditions are. Yeah, thank you. Yeah, thank you. Thank you, Vanilla. Maro caller ready ga unnaru. I think she's an anchor from, she's Swati. Hi, Swati. Hi, how are you? Yeah, I'm good. How about you? Yeah, I'm doing good. Yeah. Matladani. Hi, Sandeep. Hi, hi, Swati. How are you? I'm good. How are you? First of all, congrats. Yeah, I'm doing great. And first of all, congratulations. Thank and you. I actually office Duma kutti first Bahubali killa, then second movie day. Right. Morning show ne. I really loved it to the core and I seriously after watching it, I really wanna fall in love, you know. Seriously, it's like that. Great. So good and I am expecting more movies like this. Yeah, and thank actually, you. Actually, recent times lo ilanti movie aithe chudaledu. Thank you. అంటే సంథింగ్ రియల్ అండ్ రియలిస్టిక్ గా నేచురల్ గా ఉంది. మోస్ట్లీ ఆల్ మూవీస్ ఆర్ లైక్ ఫైట్స్ అవే ఉంటున్నాయి అండ్ ఇలాంటి అంటే ఒక్క మూవీతో జస్ట్ డోంట్ స్టాప్ అండ్ డోంట్ వరీ అబౌట్ అండ్ డోంట్ బాదర్ అబౌట్ అదర్స్. కొంచెం ఇలాంటి మూవీస్ చూస్తే ఐ మీన్ వీల్ రియలీ ఎంజాయ్. సో వాట్స్ యువర్ ఫీలింగ్స్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? ఐ యామ్ టెల్లింగ్ కదా వన్ థింగ్, ఐ జస్ట్ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ సీరియస్లీ. yes. The right guy. అంత కేరింగ్ అబ్బాయి దొరికితే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది రియల్లీ. థ్యాంక్ యూ స్వాతి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ స్వాతి. సో అలాగే నిజంగానే మూవీ చూసిన తర్వాత ఇలాంటి టైప్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఎవరికైనా, ఎందుకంటే అంతే సింపుల్ కేరింగ్ అండ్ లవ్ దాన్ని కూడా అంతే ఎలివేట్ చేస్తారు. ఇప్పుడు ఈ కాంట్రో ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఇవన్నీ పక్కన పెడితే సో ఒక బెస్ట్ లవ్ ఎలా ఇస్తారు, బెస్ట్ కేరింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా బాగా చూపించారు ఆ విషయాలన్నింటిలో. సో మీకు ఈ మూవీ తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినాం అమ్మాయిల దగ్గర నుంచి వీటన్నిటి నుంచి మీకు
బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది ఏంటి వీటన్నిటిలో ఇప్పటి వరకు విన్న అన్నిటిలో? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మొన్న ఒకటి అడిగితే ఒకటి చెప్పాను, ఇప్పుడు నౌ ఇట్ ఇస్ చేంజ్ బికాస్ డైరెక్టర్ క్రిష్ కాల్డ్ మీ. ఓకే. And he said, like, Sandeep, you made a brilliant film, man. If I get a DVD, I'll pause your scenes and I want to write a book on your film if I get time. I said, like, wow, great. I think the biggest campaign. Yeah, yeah, yeah. Okay. Okay, mara call ready ga unnarandi. Hello, Naveen. Hi. Hello. Hello. Yes, hello. Praveen, chapandi. Are you there? Hello. యా ఫైన్. సో అలాగే ఈ మూవీలో వాళ్ళ డాడ్తో అడుగుతారు, అంటే నేను అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాను సో నేను అమ్మాయిని చేసుకోవాలి అని ఒక కన్వర్జేషన్ ఉంటుంది వాళ్ళ డాడ్తో. మీరెప్పుడు చేశారు, మీరెప్పుడు పెళ్ళయింది, నేను ఎప్పుడు పుట్టాను, సంథింగ్ అది వస్తుంది ఆ కన్వర్జేషన్. యాక్చువల్గా చాలా మంది అబ్బాయిలకి అంటే వాళ్ళ డాడ్తో అని కాదు కానీ ఎవరికైనా ఇలాంటి పడివని కొట్టే ఆన్సర్ ఇద్దామని చాలా మందికి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఎలా పెట్టాలని అనిపించింది ఇవన్నీ? అంటే ఐ హావ్ సీన్ ఫ్యూ ఆఫ్ పేరెంట్స్, మై ఫ్రెండ్స్ వాళ్ళు ఫాదర్ దే నో వీడు ఏం చేసి వచ్చాడో ఆయనకు తెలుసు, బట్ వాడు చెప్తే వినాలంటే వాడు చెప్పాడు. చాలా మందికి ఇలాంటి ఈ ఒక్క విషయమే కాదు, చాలా విషయాల్లో ఏదైనా అడిగితే తప్పు అని ఆన్సర్ మరి రివర్స్లో పడేలా ఇవ్వాలని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ మూవీకి బాగా యూత్ కనెక్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఐ థింక్ ఇవే అయిండొచ్చు ఇవన్నీ కూడా. అంటే మేము చెప్పాలనుకుంటున్నాం కానీ చెప్పలేము, బట్ అదేంటో విజయ్ దేవరకొండ ఐ మీన్ అర్జున్ రెడ్డి చూపించాడు. ఓకే, సో కాలర్ రెడీగా ఉన్నారండి క్రాంతి హైదరాబాద్ నుంచి. క్రాంతి గారు మాట్లాడండి. హలో హలో క్రాంతి గారు. ఎస్ ఫైన్. సో ఇంకా మీరు అన్నట్లు ఇంతకుముందు అదే చెరుకు దగ్గర ఐస్ క్యూబ్స్ వేసుకోవడం కానీ ఇవన్నీ యాక్చువల్గా అంటే వీళ్ళేదో మూవీలో చూపించారు అన్న ఒక్క విషయాన్ని హైలైట్ చేస్తున్నారు కానీ బట్ ఎవ్రీ యంగ్స్టర్కి ఆ ఏజ్లో ఉండే ఫీలింగ్స్ అవి సేమ్ అండ్ ఎవ్రీ గర్ల్కి ఉంటాయి, బట్ అవి చూపించకపోవచ్చు. బట్ సో ఇవన్నీ కూడా మీకు బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అన్న దానికి ఏమంటారు? Yeah, because that eyes thing is a artistic expression for a attempt to do something and is remained as a failure. That is an artistic expression to show his frustration. So I thought like that will be like a big cheer in the theater showing in that level. So yeah, ante. Okay. Yeah. Mara kolo ready ga unnarandi Shriram Janagam nunchi. Shriram garu matladandi. Hello. Hello madam. Yes, matladandi. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి సందీప్ గారితో. హలో సందీప్. సందీప్ భయ్యా. యా శ్రీరామ్ గారు చెప్పండి. హాయ్ సార్. సినిమా మాత్రం మస్తు ఉంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో సందీప్ భయ్యా. ఏంది సార్ సినిమా మాత్రం మస్తు ఉంది సార్, కామెడీ మాత్రం ఫుల్ మొత్తం ఫస్ట్ నుంచి అసలు బోరే రా సార్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి. అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు బోర్ ఉండదు, మొత్తం లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమా సార్. థ్యాంక్ యూ శ్రీరామ్. దానిలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం ఫెంటాస్టిక్ సార్. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీరామ్. మీరు టీవీ వాల్యూమ్ పెట్టుకొని మరి మాట్లాడినారు. సో ఓకే, సో ఇక ఖచ్చితంగా కాలర్ అడిగినట్టు కామెడీ గురించి చెప్పుకోవాలి. ఎంత సీరియస్గా వెళ్తుంటుంది ఇష్యూ, శివ డైలాగ్స్ అంతే హిలేరియస్గా ఉన్నాయి. దట్స్ హౌ రియల్ లైఫ్ ఈజ్ రైట్ కదా. అసలు గమనించంగానే అట్లనే ఉంటుంది కన్వర్సేషన్. అసలు అన్ని డైలాగులు అన్ని పంచులు ఎలా రాసుకున్నారండి? అసలు ఏంటి పంచులే, ఐ మీన్ దట్స్ హౌ రియల్ ఫ్రెండ్స్ కన్వర్సేషన్ ఉంటుంది కదా. సో ఐ కెప్ట్ ఇట్ వెరీ రియల్ అండ్ గ్రౌండెడ్. ఓకే. సో అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ కామెడీ కూడా అంత ఎంజాయ్ చేస్తారని. అసలు సినిమా చాలా సీరియస్గా సాగుతుంది, అసలు వీ నెవర్ ఎక్స్పెక్ట్ అక్కడ అంత పెద్ద జోక్ కానీ అంత పెద్ద పడుతుందన్న విషయాన్ని. సో శివాకి ఈ మూవీతో తనకి చాలా అంటే విజయ్ దేవరకొండకి ఎంత నేమ్ అయితే ఈ మూవీతో వచ్చిందో, అంటే తను హీరోగా ఇంతకు ముందు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయారు కాబట్టి తనతో ఒక రకమైతే మీరు శివాని కూడా మీరు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసినట్టే ఈ మూవీలో. So what do you say? I'm happy for him. He's a brilliant actor. What he said after release ayin tarvata movie? No, he's very happy. We all saw it together. Yeah, I mean throughout almost hero unna anni scene lalo untadu Shiva. Most of the scenes. So bulk dates Shiva idu kuda almost working days.
సో అతని హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో పేయింగ్ ఆఫ్ యూనో. తన అంత ముందు తీసిన షార్ట్ ఫిల్మ్ గానీ అంతవరకు తన అంటే ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఐ థింక్ ఆఫర్స్ కూడా తనకి మీరు మంచి బ్రేక్ ఇచ్చినట్టే. ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అండి. నాకు ఆయన హెల్ప్ అయ్యాడు, నేను ఆయనకు హెల్ప్ అయ్యాను. ఇట్స్ మ్యూచువల్. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. రజిత హాయ్, మాట్లాడండి. హలో. హలో, హాయ్ రజిత. ఓకే సార్, సార్ అర్జున్ రెడ్డి నేను కూడా వాచ్ చేశాను సార్. సార్ ఇట్స్ ఎ మోర్ ఫిలాసఫికల్ స్టోరీ సార్. ఐ థింక్ ఇట్స్ ఎ మోర్ ఫిలాసఫికల్ స్టోరీ సార్. ఇట్స్ ఎ ఎడిక్షన్ అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సెల్యులర్ ఎక్స్పీరియన్స్ సార్. ఐ థింక్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సెల్యులర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సార్. కానీ చాలా మంది ఈ విచ్చలు వేడుతారు, డ్రగ్స్ ఎడిక్ట్, ఇక్కడ అక్కడే వాళ్ళ మొత్తం మనసులు అక్కడే పెడితే మాత్రం ఆ సినిమా అసలు ఎంజాయ్ చేయలేదు సార్. అది వదిలేసి బయటకు వచ్చి మాట్లాడుతూ మాత్రం సూపర్ సార్. అసలు సో ఖచ్చితంగా ఒక స్టోరీ అనుకున్నప్పుడు మన సొంత అనుభవాలు కానీ ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ని దాని మీద చూపెడతాయి, చూపిస్తాయంటారా? యా డెఫినెట్లీ. ఎప్పుడైతే రైటర్ డైరెక్టర్ ఒకరే ఉంటారో వాళ్ళ పర్సనల్ ఇన్ఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. మరి ఈ మూవీలో మీవేవి కనబడుతున్నాయి, అంటే ఈ మూవీ ఎంటైర్ స్టోరీలో మీరు మీరు ఫీల్ అయినవి కానీ మీరు అనుభవించినవి కానీ? యా దేర్ ఆర్ బిట్స్ అండ్ పీసెస్, ఐ కాంట్ పిక్ అండ్ టెల్ నౌ, బట్ ఎనీవన్ షాట్, ఐ థింక్ ఎనీవన్ సీన్, దేర్ ఆర్ సీక్వెన్సెస్. ఐ మీన్ ఎలా చెప్పాలి, గ్రౌండ్ లో గొడవపడడం ఇవన్నీ నాకు రియల్ లైఫ్ లో జరిగినాయి, బట్ ఇట్స్ నాట్ ఫుట్బాల్, ఇట్స్ క్రికెట్. సో ఐ మీన్ యా. ఓకే, సో ఈ మూవీలో కొన్ని ఉన్న అబ్యూజింగ్ వర్డ్స్ కానీ అవన్నీ కూడా, సో ఎక్కడికక్కడ అర్జున్ తను విజయదేవర్ కూడా ఎక్కడికక్కడ చెప్పేశారు, అంటే అక్కడ అవసరం మన సొంత ఇంటి వాళ్ళ మీద చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళంటేనే వాళ్ళు అంత సీరియస్గా తీసుకుంటారు. యు ఆర్ ఆల్సో ఫీలింగ్ ఇట్ రైట్? అవసరం కదా అది. యా అది అవసరం కదా, అవసరం అనేసారు మీరు, కమిట్ అయిపోయారు. ఓకే, అది అవసరం అది అని అర్జున్ తను విజయదేవర్ కూడా చెప్పారు అని యువర్ కన్విన్సింగ్ మీ రైట్. ఓకే, సో అంటే కొంతమంది ఇప్పుడు ఖచ్చితంగా ఒక హీరోని ఫాలో అవుతారు, వాళ్ళ డ్రెస్సింగ్ అయితేనేంటి, వాళ్ళ స్టైల్స్ అంటే మేనరిజమ్స్ ఇవన్నీ కూడా ఒక ఇంపాక్ట్ని సొసైటీలో చూపెడతాయి ఖచ్చితంగా. అందులోను హీఈస్ వెరీ యంగ్స్టర్, తనువి కూడా ఇప్పుడు ఈ విధంగా. సో ఈ వర్డ్స్ అనేవి కూడా ఎందుకు యూజ్ చేయరు, చేయకుండా ఉంటారు? ఇది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వర్డ్స్ యూజ్ చేస్తారు యూత్ అని అంటున్నారు. ఐ మీన్ వాళ్ళు ఎవరు ఎప్పుడు యూజ్ చేయని వర్డ్స్ అయితే కావాలి. ఓకే, see always a film is a reflection of society, you know, there is a long debate happening on this from ages. Every time oka time lo vachina cinema aa time lo society ni reflect chestundi. So it's mutual, films to society, society to films. So influence ayyadu elana influence avutadu. You can learn good things and bad things from a book, from a magazine, any story overheard. So that's how life is. Okay. So you can't shut everything and go on the road and go to college and come back, right? మనను సొసైటీయే కదా పెంచేది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్. సో ఆబ్వియస్లీ ఆ మూవీలో చాలా మంచి విషయాలు కూడా చూపించారు మీరు. సో ఏంటంటే అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు, ఇంకొకరితో డేట్ చేయాలన్నా, ఇంకో హీరోయిన్తో చేయాలన్నా తన మనసు యాక్సెప్ట్ చేయదు ఇవన్నీ. సో ఎక్కడికక్కడ ఎక్కడ చూపించాలో అదే చూపించారు. ఒకవేళ ఇన్ కేస్ ఆ అబ్బాయి తన కోసం అమ్మాయితో డేట్ చేస్తుంటే అది వేరేలా ఉండేదేమో, బట్ మీరు అది నెగిటివ్గా కూడా మీరు ఎక్కడ చూపించలేదు. సో కాలర్స్ అన్నట్టుగానే అందరు కూడా సో పాజిటివ్గా ఎక్కడ తీసుకోవాలో అక్కడ అవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు అందరూ కలిసి మూవీ చూసారని అన్నారు, సో ఎవరెవరు వెళ్ళారు, సో మిగతా రెస్పాన్స్, మిగతా మీ థియేటర్స్? మేమంతా టీమ్ అంతా కలిసి స్క్రీన్ 3 లో చూసాం, ఐమాక్స్ లో ప్రీమియర్. వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్. నెక్స్ట్ స్టార్టింగ్ పేర్లు పడుతున్నప్పుడు టెన్షన్ ఉండింది, ఆఫ్టర్ 15 మినిట్స్ థాట్ లైక్ ఇట్స్ గోయింగ్ ఆల్ కూల్, యు నో ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ వాచింగ్ ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రీమియర్స్. ఓకే, ఈ మూవీ అంతట్లో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? ఆ ఇంటర్వెల్ ముందు రోడ్ మీద టస్సిల్ ఉంది కదా, షీ విల్ నాట్ లెట్ హిమ్ గో, దట్ వన్. ఓకే, సో అలాగే ఈ మూవీ చేస్తున్నప్పుడు సో మీరు ఎక్స్పెక్టెడ్ అవుట్పుటా ఇదంతా, అంటే జస్ట్ మీరు అనుకున్న స్క్రిప్ట్కి సో పర్ఫెక్ట్ అవుట్ అంతే వచ్చిందా, ఎనీ చేంజెస్ ఆర్ ఏమైనా జరిగాయా? నో నో, ఐ మీన్ ఆల్మోస్ట్ లైక్ వాట్ ఎవర్ ఐ థాట్ ఐ గాట్ ప్రెటీ మచ్, ఎస్పెషల్లీ ఫ్రమ్ విజయ్ అండ్ శాలిని అండ్ రాహుల్ రామకృష్ణ, ఐ రీచ్డ్ అప్, ఐ మీన్ లైక్ ఇట్స్ 100% ఐ కెన్ సే. ఓకే, ఐ యామ్ హ్యాపీ విత్ దర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో అలాగే ఈ మూవీ హీరోయిన్ విషయానికి వస్తే, సో ఇలాంటి మూవీస్కి ఇంకా గ్లామర్ యాడ్ చేస్తే ఇంకా ప్లస్ అయ్యి ఉండేదా, అంటే అమ్మాయిని చాలా నీట్గా చూపించారు, సో ఇంకా గ్లామర్ యాడ్ చేస్తే ఇంకా వేరేలా ఉండేది అనుకున్నారా, లేకపోతే లేదు ఇది ఇంతే ఎనఫ్ ఈ అమ్మాయికి కాస్ట్యూమ్స్ కానీ విషయం అన్నిటిలో?
నో దట్ 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 అంతే నీడెడ్ దానికి. ఎందుకంటే ఒకటి కాలేజ్లో ఫుట్బాల్లో గొడవ అయిపోయి డీన్కి నేను కాలేజ్ వెళ్ళిపోతారు అయిపోయి ఈ టైంకి అన్నవాడు, ఒక అమ్మాయిని చూసి ఆగిన తర్వాత అమ్మాయిని సూపర్ బ్యూటిఫుల్ మోడల్ లాంటి అమ్మాయిని కాస్ట్ చేసి పెడితే ఇట్ విల్ బి వెరీ సినిమాటిక్. ఇఫ్ యూ లుక్ a decent looking girl also, your feeling for her, that expression becomes bigger on celluloid. So that's how like every usual girl is getting connected. If you make it as a heroine heroine, eyelashes, cake on the face, it looks like again a regular thing. So next movie ilage undabothunda lekapothe change ayipothunnara evarto rabothunnaru next movie story ready ga unda enti em leda inka I don't know, like let me get out of this hangover. I'm not even enjoying something. Is coming up every day. They're not letting me enjoy also, but koncham gap iskoni then I'll come out with something else. Okay, so thank you andi, again congratulations. Thank you so much. New success, thank you. First movie ivanni, so thank you so much. Finally any words For the viewers? మీరు విన్నట్టు దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ నెగటివ్ అండ్ దిస్ ఆల్ పాజిటివ్ కమెంట్స్. సో చూడండి, వాళ్ళు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. స్టేడియం టు 10 టీవీ.